ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ విష జ్వరాలతో హాస్పిటల్స్ కు బాధితుల క్యూ. భద్రాద్రి కోతగూడెం జిల్లాలో వైరల్ ఫీవర్ తిరుమలకుంటలో 12 మంది మృతి. బీసీలు సంచార జాతులకు 10 లక్షలు ఇవ్వాలి. బైపోల్ నోటిఫికేషన్ కు ముందే అమలు చేయాలన్న ఈటెల. రైతు బంధుతో రైతుల జీవితాల్లో వెలుగు. నల్గొండ జిల్లా పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి. డాక్టర్ నిర్లక్ష్యంతో బతుకంతా నరకం. 6 ఏళ్లుగా మంచానికే పరిమితమైన రేష్మ. నిన్న మొన్నటి వరకు వర్షాలు వరదలతో పరేశానైన నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా ప్రజలను ఇప్పుడు డెంగ్యూ మలేరియా జ్వరాలు కలవరపెడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ వైరల్ ఫీవర్స్ రోగులతో నిండిపోయాయి. కాలనీల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ టెన్షన్, విష జ్వరాలతో ఆందోళన చెందుతున్నారు జనం. నిర్మల్ జిల్లా ప్రజలను విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్తో పాటు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ భయంతో పాటు జ్వరాల బాధితులు పెరగడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ వైరల్ ఫీవర్స్ పేషెంట్స్తో నిండిపోయాయి. మిగతా రోగులను ఆదిలాబాద్ రిమ్స్కు తరలిస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రిలోని అన్ని వార్డులు పేషెంట్లతో ఫుల్ అయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది. డెంగ్యూ మలేరియా వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతున్న పేషెంట్స్ ఎక్కువ రిమ్స్కు వస్తున్నారని చెప్తున్నారు డాక్టర్లు. రక్త కణాల సంఖ్య పడిపోయి పరిస్థితి విషమించాక బాధితులు ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు. అవసరమైన వారిని ఆసుపత్రిలో చేర్పించి మిగతా వాళ్లను హోమ్ ఐసోలేషన్కి ప్రిఫర్ చేస్తున్నామంటున్నారు రిమ్స్ డాక్టర్లు. ఇన్ పేషెంట్స్ జనరల్లీ మాకు రెయినీ సీజన్లో ఇన్ పేషెంట్ చాలా పెరిగిపోయాయి. ఇన్ పేషెంట్స్ ఆల్మోస్ట్ వార్డ్స్ ఫుల్ ఉన్నాయి. జనరల్లీ వైరల్ ఫీవర్తో చాలామంది అడ్మిట్ అవుతున్నారు. కొందరిలో డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. నిర్మల్ సైడ్ నుంచి కూడా డెంగ్యూ పేషెంట్లు, వాళ్ళు మెయిన్గా ప్లేట్లెట్స్ తక్కువైపోయి జాయిన్ అవుతున్నారు. ఈ ప్రతి జ్వరం వచ్చిన వాళ్ళు వచ్చేసి తన ప్లేట్లెట్స్ అన్నీ టెస్ట్ చేసుకోవాలా. చాలామంది లేట్గా వస్తున్నారు. ప్లేట్లెట్స్ అంత తక్కువ అయిన తర్వాత వస్తున్నారు. సో అర్లీగా వచ్చినప్పుడు మనము ఈజీగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం రిమ్స్లో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. దీంతో బెడ్స్ సరిపోవడం లేదు. నిర్మల్తో పాటు ఆదిలాబాద్ రిమ్స్లో ఒక్కో బెడ్పై ఇద్దరేసి రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్లో మరిన్ని వార్డులు ఏర్పాటు చేయాలంటున్నారు రోగుల బంధువులు. నాకైతే టైఫాయిడ్ పల్స్ తగ్గినాయని వచ్చిన, ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది డెంగ్యూస్ పాజిటివ్ వచ్చింది. 3 రోజుల క్రితం డెంగ్యూతో అక్కడ ప్రైవేట్ చూపించుకున్నాం. డెంగ్యూ ఫీవర్ అని తెలంగానే ఇక్కడ మనకు రిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నామని రావడం జరిగింది. 3 డేస్ నుంచి తీసుకున్నాం, కొంచెం క్యూర్గా ఉంది. ఇంట్లో ఇంకొక 2 ఫీవర్ జ్వరాలు ఉన్నాయి, కాకపోతే డెంగ్యూ కన్ఫర్మ్ ఏం లేదు. కాకపోతే వచ్చి నుంచి ఇక్కడ క్యూర్గా అయింది డెంగ్యూ ఫీవర్. దాని తర్వాత పల్స్ ప్లేట్ తగ్గిపోయినాయి. అలా అదేవిధంగా అక్కడ ఇక్కడ వచ్చి నుంచి పబ్లిక్ ఇక్కడ కావడం వల్ల ఒక బెడ్లో 2 పేషెంట్లను పండగ పెడుతున్నారు సార్. అట్లా కాకుండా ఒక పేషెంట్కి 1 బెడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లాలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వల్లే వైరల్ ఫీవర్స్ పెరిగినట్లు తెలుస్తోంది. నిర్మల్ పట్టణం పూర్తిగా వరద ముంపు నుంచి తేరుకోవడానికి వారం రోజులకు పైగానే పట్టింది. దీంతో వరదలో కొట్టుకొచ్చిన చెత్త, చెదారం, కలేబరాల వల్ల నిర్మల్లో విపరీతంగా దోమలు వ్యాప్తి చెందాయి. చాలా కాలనీల్లో వర్షానికి కొట్టుకొచ్చిన చెత్తను తొలగించకపోవడం వల్లే విష జ్వరాలు పెరిగాయని జనం ఆరోపిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది బ్లీచింగ్, శానిటేషన్ చేయలేదంటున్నారు. జిల్లాలో డెంగ్యూ మలేరియా బాధితులు పెరుగుతున్నా కలెక్టర్, వైద్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ బాధితులు ఇక్కడ హాస్పిటల్స్లో బెడ్స్ లేకపోవడంతో మహారాష్ట్రలోని యవత్మాల్, నాగ్పూర్కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఒకవైపు కరోనా, మరోవైపు విష జ్వరాల విజృంభణతో జనం ఆందోళన చెందుతున్నారు. అయితే జ్వరం బాధితులు హాస్పిటల్కు రాకుండా సొంత వైద్యం చేసుకుంటున్నారని చెబుతున్నారు డాక్టర్లు. ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ జనాన్ని భయపెడుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 10ల సంఖ్యలో డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. మలేరియా, టైఫాయిడ్ బాధితులు కూడా పెరుగుతున్నారు. కరోనాతో పాటు విష జ్వరాలు పెరగడంతో జనం ఆందోళన చెందుతున్నారు. జ్వరం వచ్చిన వాళ్లలో చాలామంది హాస్పిటల్స్కు వెళ్లకుండా ఆర్ఎంపీ, పీఎంపీల దగ్గర వైద్యం చేయించుకుంటున్నారు.
చికెన్ గురించి వచ్చి 5 రోజులు అయ్యాలడికి మేము కూడా నొప్పులు తగ్గలేము జిల్లాలో ఏటా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా నమోదవుతుంటాయి. గత సీజన్లో రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్లో 600 డెంగ్యూ కేసులు రికార్డయ్యాయి. ఈ సీజన్లోనూ డెంగ్యూ జ్వరాలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో జ్వరాల కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. జస్ట్ వాళ్ళకు ఓన్లీ బాడీ పెయిన్స్ వచ్చారు అండ్ ఆల్ ఆర్ అండర్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కంప్లైంట్స్ ఓన్లీ బాడీ పెయిన్స్తోనే ఉన్నారు, కీళ్ళ నొప్పులుగానే అంటున్నారు, వేరే కంప్లైంట్స్ ఏమీ లేదు. అండ్ వాళ్ళ దగ్గర ఎలాంటి చికెన్ గున్యాకి సంబంధించింది కానీ డెంగ్యూకి సంబంధించింది కానీ రిపోర్ట్స్ ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకున్నా కూడా మేము మా సాలూరా పిఎస్సీ నుంచి ఇన్వెస్టిగేషన్స్కి పంపించాము. ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అప్పటి వరకు పేషెంట్స్ మీద ట్రీట్మెంట్లో పెట్టాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. 2 ఏళ్ల కిందట కొన్ని తండాలను పంచాయతీలుగా మార్చింది ప్రభుత్వం. వీటిలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉందని ఆసుపత్రికి వెళ్తే ఇక్కడ కరోనా అంటారో అని భయంతో ఆసుపత్రులకు వెళ్లటం లేదు బాధితులు. చాలా మంది జ్వరంతో, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులతో బాధపడుతున్నారని మాకు సమాచారం తెలిసింది. తెలిసిన వెంటనే మరి మా పిహెచ్సి డాక్టర్ రేఖా మేడం ఆదేశాల మేరకు మేము స్టాఫ్ అందరం కూడా టీమ్గా మరి వచ్చి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి మరి వారి యొక్క రక్త నమూనాలను సేకరించినాము. జ్వరం, దగ్గు, జలుబుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన వారికి ముందుగా మందులిస్తున్నామంటున్నారు డాక్టర్లు. లక్షణాలు తగ్గకపోతే యాంటీజెన్ టెస్టులు చేస్తున్నామన్నారు. యూట్యూబ్లో ప్రచారం అవుతున్న మందులు వాడితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్ పోడుభూముల వ్యవహారంలో బాలింతలపై హత్యాయత్నం కేసులు పెట్టిన విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 19 మంది మహిళలు, 3 పురుషులపై కేసులు పెట్టారు. అందులో 4 బాలింతలున్నారు. బాలింతల అరెస్టు, హత్యాయత్నం కేసులపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో కూలీలపై నమోదు చేసిన ఐపీసీ 307 హత్యాయత్నం కేసులపై వెనక్కి తగ్గింది. 307కు బదులు ఐపీసీ 353 సెక్షన్ మారుస్తూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాదులు. అయితే పోలీసులు దాఖలు చేసిన మెమోను న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంది. దాంతో 23 మందికి బెయిల్ మంజూరవ్వనుంది. ఇదే ఖమ్మం జిల్లాలో గతంలో రైతులకు బేడీలు వేసింది ప్రభుత్వం. అప్పట్లో తీవ్ర దుమారం లేపింది. ఇప్పుడు కూడా పోడుభూముల వ్యవహారంలో మహిళలు, పైగా బాలింతలను కూడా చూడకుండా హత్యాయత్నం కేసులు పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోడు రైతులపై దాడి చేసిన అధికారులపై మాత్రం ఎలాంటి కేసులు పెట్టలేదన్న విమర్శలున్నాయి. ఓవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు పోడు రైతుల జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టమని ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాత్రం నోరెత్తడం లేదు. ఎక్కడైనా పోడు రైతులను అధికారులు అడ్డుకున్నారని తెలిస్తే చాలు, వెంటనే ఎమ్మెల్యేలు అక్కడ వాలిపోతున్నారు. కానీ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పడానికి మాత్రం భయపడుతున్నారు. పోడుభూముల కేసు విషయంపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఖదీర్, నిన్న హత్యాయత్నం కేసులు పెట్టి ఇవాళ సెక్షన్ మార్చడానికి కారణమేంటి? యోగిత, ఈ పోడు వివాదాలకు సంబంధించి, పోడు భూములకు సంబంధించిన అనేక అంశాల్లో ఇక్కడ అనేక రకాలుగా రాజకీయ నాయకులు దీన్ని వాడుకుంటున్నట్టు స్పష్టమవుతా ఉంది. ఒకవైపు కింది స్థాయిలో, అదేవిధంగా తమ గ్రామాల స్థాయిలో ఎక్కడైతే ఓటు బ్యాంక్ ఉంటుందో, ఆదివాసీలు ఉంటుందో అక్కడ తమ ఓటు బ్యాంకులు ఎక్కడ చెక్కు చెదరకుండా చేసుకోవటం కోసం ఇక్కడ స్థానికంగా మాత్రం పోడు భూములకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఇక్కడ శక్తి సమావేశాల్లో కానివ్వండి, అనేక చోట్ల కానివ్వండి, దాదాపుగా ప్రతి ఒక్క నాయకుడు కూడా పోడు భూములు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ జోలికి వస్తే వాళ్ళని కొట్టండి, వాళ్ళని కర్రలు తీసుకొని కొట్టండి, వాళ్ళ పైన తిరగబడండి అని చెప్పేసి వాళ్ళని ఒకవైపు ఆదివాసీలను ప్రోత్సహిస్తూనే, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఒకవైపు పరోక్షంగా అధికారులకు అండగా ఉంటున్నట్టుగా స్పష్టం అవుతా ఉంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన నగర్ లో చూసుకున్నట్లయితే మొన్న గత నెల పద్దెనిమిదో తారీఖున అక్కడ పోడు వివాదం అనేది మొదలైంది. అక్కడ స్థానికంగా ఉన్న అనేక మంది వలస కూలీలు అందరూ వచ్చి అక్కడ సాగు చేసుకుంటూ ఉంటున్నారు. అక్కడ అన్ని రకాల కులస్తులు కూడా ఉన్నారు. అక్కడ దాదాపుగా ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నా కానీ వాళ్ళకి ఇంతవరకు కరెంట్ సౌకర్యం కూడా లేదు. అయితే ఒక 3-4 ఏళ్ల క్రితం మాత్రమే వాళ్ళకు కరెంట్ సౌకర్యం కూడా లభించింది. అయితే
అక్కడ హరితహారం మొక్కలు నాటాలి, ఇది పోడు భూమి కిందకి వస్తుంది, ఇది అసైన్మెంట్ ల్యాండ్స్ అని చెప్పేసి అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వాళ్ళని చెల్లా చెదురు చేయడం జరిగింది. అంతేగాని వాళ్ళు ఎవ్వరు కూడా వారిపైన దాడి చేయలేదు. అయితే దాన్ని ఆ ఘటనను చిత్రీకరించి వీళ్ళు మా పైన దాడులు చేశారు, వీళ్ళు మా పైన హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పేసి అభియోగాలు మోపుతూ వారిపైన ఒక 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీసులకు సిఫార్సు చేయడం జరిగింది. అయితే అక్కడ ఎగ్జామిన్ చేసిన అధికారులు మరి ఏ బేసిస్ మీద ఎగ్జామిన్ చేశారో, ఏ బేసిస్ మీద వాళ్ళు వాళ్ళని విచారణ చేపట్టారో, ఒక వాళ్ళకు ఉన్న సాక్ష్యాలు ఏంటో తెలియదు, కానీ 307 సెక్షన్ కింద అక్కడ వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ దాదాపు ఒక 23 ఉంటే ఆ 23లో 19 మహిళలు ఉన్నారు, ఒక 3 పురుషులు ఉన్నారు. అయితే 19 4 బాలింతలు ఉన్నారు. కనీసం వాళ్ళు పాలు తాగించాలనే టైం కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని కోర్టుకు రిమాండ్ తరలించడం జరిగింది. అయితే ఈ దీనిపైన సర్వత్రా అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా న్యూ డెమోక్రసీ వాళ్ళకు బాసటగా నిలిచి దాదాపు వారి పక్షాన నుండి పోరాటం చేస్తా ఉంది. సుదీర్ఘ కాలంగా వాళ్ళ పోడు వ్యవసాయానికి సంబంధించిన వివాదం నడుస్తూనే ఉంది. అయినప్పటికీ అక్కడ ప్రత్యేకంగా అక్కడ ఉన్న ఒక అధికారి అంటే పర్సనల్ గా తీసుకొని ఏదో తమ ఇంటి పంచాయతీ లాంటిది అనగా భావించి వారిపైన కేసులు నమోదు చేయించడం జరిగింది. అయితే దానిపైన సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. అయితే ఈ రోజు పోలీసులు యూటర్న్ తీసుకొని ఇది ప్రభుత్వానికి కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, ప్రజా సంఘాల నుంచి దీనిపైన ఆందోళన జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భయపడిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులపై కూడా వేటు పడుతుందని చెప్పేసి భావించి వాళ్ళు ఇమీడియట్ గా నైట్ దాన్ని 307 సెక్షన్ ని ఇప్పుడు లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పటికే మెమో జారీ చేశారు. అయితే అధికారికంగా చెప్పలేదు కానీ ఇప్పుడు అయితే వాళ్ళకి ఆమోదం కూడా పొందింది. అయితే రేపు సండే కావడంతో ఎల్లుండి వాళ్ళకి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంది. యోగిత, రైట్, థ్యాంక్ యూ ఖదీర్. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మంత్రి పర్యటనను స్వాగతిస్తున్నామన్నారు జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్. తమ ప్రాంత ఎమ్మెల్యే, స్థానిక టీఆర్ఎస్ నేతలు మండల అభివృద్దికి సహకరించడం లేదన్నారు. మండలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టలేదన్నారు. అభివృద్దిని పట్టించుకుని నాయకులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఉప్పల వెంకటేష్. పర్యటన సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. నేను ఈ తాలూకాలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ ఈ తాలూకాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ నిజంగా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. మహేశ్వరం తాలూకాలో ఇప్పటి వరకు 3600 డబల్ బెడ్రూమ్ ఇళ్ళని కట్టి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. కల్వకుర్తి తాలూకాల ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లు కూడా ఏ పేదోనికి ప్రభుత్వం కట్టివ్వలేదు. ఈ తలకొండపల్లి మండలంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు కానీ ఈ తాలూకాలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు కానీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. మీరు పక్కనున్న టీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో అధికారం ఉన్న పార్టీయే. మహేశ్వరం తాలూకా కూడా ఆ తాలూకాలో 3600 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి పేదోళ్ళకి ఇచ్చిర్రు. ఈడ 3 ఇండ్లు కూడా ఈ రోజు వరకు కూడా పేదోళ్లకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.